అలాగే ఇప్పుడు మనం షుగర్ పేషెంట్స్ తీసుకుంటే వాళ్ళకి డెంటల్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అంటారా? ఎందుకంటే మామూలుగా షుగర్ పేషెంట్స్ అంటే ఏదైనా పుండు పడినప్పుడు మానకుండా ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అందుకే చాలా మంది కూడాను ట్రీట్మెంట్ కూడా రారు. సో వాళ్ళకి చేయొచ్చు అంటారా డెంటల్? 100% చేయొచ్చమ్మా. ఇప్పుడు షుగర్ పేషెంట్లనే కాదు, మీరు ఒక షుగర్ పేషెంట్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి అలాంటి ఆలోచన ఉంటుంది. జనరల్ హెల్త్ బాగాలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాతే మనకి టీత్ అవసరం ఉంటుంది. అలాగే 45 50 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి షుగర్ కానీ బీపీ కానీ జనరల్ హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ పారాలసిస్ పేషెంట్లు కానీ లివర్ డిసీజ్ ఎన్నో రకాల డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం టీత్ అనేది వాళ్ళందరికీ ఇవ్వాలి. టీత్ ఇవ్వగలుగుతాము, అలాగే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. నోరు కూడా మన శరీరంలో ఒక భాగమే కదా, అదేమన్నా ఎక్కడి నుంచి ఎక్కడన్నా వేరే చోట ఉందా? మన బాడీలోనే ఉంది అది కూడా. ఇప్పుడు మనం వెంటనే చేతి మీద పుండు అయింది అనుకోండి, పరిగెత్తుకుని వెళ్ళి డాక్టర్కి చూపెట్టుకుంటున్నాం. కాలు మీద పుండు అయింది, పరిగెత్తుకుని డాక్టర్ దగ్గర చూపెట్టుకుంటున్నాం. మొహం మీద ఒక చిన్న పింపుల్ వచ్చింది, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ పింపుల్కి ఏం చేయాలో అడుగుతూ ఉన్నాం. కానీ నోట్లో సంవత్సరాల తరబడి ఇన్ఫెక్షన్ ఉంటే నాకు షుగర్ ఉంది మాన్పు పట్టదు, నాకు బీపీ ఉంది అవ్వదు, నాకు హార్ట్లో స్టంట్లు పడ్డాయి నేను ట్రీట్మెంట్ చేయించుకోకూడదు అనే అపోహతో ఇన్ఫెక్షన్ని సంవత్సరాల తరబడి క్యారీ చేస్తూ ఉన్నారు. నాకు వస్తున్నారు పేషెంట్లు అలాగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేయించుకోకుండా. అది ఎంత తప్పు అసలు? కొంచెం ఆలోచించండి. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ డైరెక్ట్ యాక్సెస్ మన బాడీకి. మనం మంచినీళ్ళు తాగినప్పుడు, ఉమ్మి మింగినప్పుడు, అక్కడికి ఒక గుట్టకేసినప్పుడు కూడా మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అనేవి లోపలికి పోతానే ఉంటాయి కదా. మనకి మనకి నోట్లో ఉండే రక్తనాళాలు అవి హార్ట్కి కనెక్ట్ అయి ఉండవంటారా, బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉండదంటారా? ఎస్. నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా గుండె జబ్బులు వస్తాయి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది, లంగ్స్ లివర్ కిడ్నీ లాంటివి 100% ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంత డేంజరస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా, బెడ్ మీద ఉండే పారాలసిస్ పేషెంట్కి కూడా మనం డెంటల్ ట్రీట్మెంట్స్ చేయొచ్చు. ఎఫెక్టివ్గా ఫిక్స్డ్ టీత్ పెట్టి వాళ్ళకి నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. మనం ఎప్పుడైతే పేషెంట్కి టీత్ అనేవి ఇచ్చామో, వాళ్ళు ఎప్పుడైతే నమిలి తింటున్నారో, బై డీఫాల్ట్ వాళ్ళ హెల్త్ పికప్ అయిపోతుంది. ఎందుకు అంటే మనం తినే ఫుడ్ మీద, మన డైట్ మీదే మన జనరల్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే కదా. ఎవరైతే మెత్తటి పదార్థాలు తింటూ, ఎవరైతే న్యూట్రిషన్ లేని డైట్ తింటూ ఉంటారో వాళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. వాళ్ళు తొందరగా ప్రోన్ ఉంటారు, వాళ్ళలో షుగర్ కంట్రోల్లోకి రాదు. వాళ్ళు ఒక సపోజ్ 50 సంవత్సరాలు ఉంటే 60 65 సంవత్సరాలు ఉన్నట్టు కనపడతారు. సో ఇన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిలన్నింటినీ కూడా మనం అధిగమిస్తూ ముందుకొచ్చి మనం టీత్ ఇవ్వడం వల్ల, ప్రాపర్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల వాళ్ళు జనరల్ హెల్త్ పికప్ అవ్వడమే కాదు, మంచి ఫేషియల్ మజిల్స్ కూడా ఫిట్గా అయ్యి యంగ్గా కనపడతారు, హెల్తీగా కనపడతారు. లైఫ్ ఎండ్ వరకు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, పక్క మనిషి సహాయం లేకుండానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అది టీత్కు ఉండే మ్యాజిక్. ఒకప్పుడు ఇవ్వలేకపోయేవాళ్ళం అండి, షుగర్ ఉంటే మీరు అడిగినట్టు ఫిక్స్డ్ టీత్ ఇవ్వలేకపోయేవాళ్ళం. పల్లెసెట్లు మాత్రం పెట్టి పంపించేసేవాళ్ళం, చిన్న ఎముక ఉంది మీరు వెళ్ళిపోండి అని పంపించేసేవాళ్ళం. కానీ ఈరోజు ఉండే టెక్నాలజీ మారింది, అన్నీ అడాప్ట్ చేసుకున్నాం, ఏ ట్రీట్మెంట్ చేసినా టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసి చేస్తున్నాం. అలా చేయడం వల్లే ఈ సక్సెస్ అనేది చూస్తున్నాము. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎముక చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా, మనం పళ్ళు పెట్టగలుగుతున్నాము. నోట్లో ఎంత తీవ్ర స్థాయి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా దాన్ని కంట్రోల్లోకి తీసుకుని వచ్చి పేషెంట్ని హెల్తీగా పంపించగలుగుతున్నాము. అందుకనే మా దగ్గర స్పెషలిస్ట్ వర్క్ 100% బాగా నిష్ణాతులైన అంటే ఎక్స్పీరియన్స్డ్ సూపర్ స్పెషలిస్టులు హ్యాండిల్ చేయడం వల్లే ఈ సక్సెస్ చూడగలుగుతున్నాము. రెండోది అడాప్టబిలిటీ. ఎప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయినా ఎక్కడ ఎక్కడికక్కడ అప్డేట్ అవ్వడం, నాలెడ్జ్ని కానీ చేసే టెక్నిక్స్లో కానీ అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ వీటిలన్నింటిలో కూడా మేము అడ్వాన్స్మెంట్ అంటే ఎక్కడికక్కడ గ్రో అవుతూ ఉండడం వల్ల ఇంత సక్సెస్ని చూడగలుగుతున్నాము, పేషెంట్ని కంఫర్టబుల్గా పంపించగలుగుతున్నాము. ఇవన్నీ పార్థనంటే 103 బ్రాంచెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నేను చెప్పే ఈ సూపర్ స్పెషలిస్టులు కూడా అవైలబుల్గా ఉన్నారు. ఏ టెక్నాలజీ గురించి నేను మాట్లాడుతున్నానో అన్ని టెక్నాలజీస్ అన్ని బ్రాంచెస్లో అవైలబుల్గా ఉన్నాయి. పార్థరెంటల్కి తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది, ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది, బెంగళూరులో 20కి పైగా పార్థరెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ని చేస్తున్నాము, పేషెంట్ని హ్యాపీగా పంపించగలుగుతున్నాము. కాకపోతే చాలామందికి రీచ్ కావట్లేదు, ఇంకా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ రోజుకి కూడా పన్ను నొప్పి వస్తే పన్ను పీయించుకునే పేషెంట్లనే ఎక్కువగా చూడటం జరుగుతూ ఉంది. అలా భయపడాల్సిన అవసరం లేదు. పెయిన్ ఫ్రీ ట్రీట్మెంటు, కంఫర్టబుల్ ట్రీట్మెంటు, తక్కువ సిట్టింగ్స్లోనే చాలా ఎఫెక్టివ్గా చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఈరోజు మేము చేస్తున్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం.
స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000 అని. అది 103 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. పార్థ డెంటల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఇది కేవలం పేషెంట్ ఎడ్యుకేషన్ కోసం. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా పార్థ డెంటల్లో ఉండే సూపర్ స్పెషలిస్ట్ని చాలా కంఫర్టబుల్గా ఒక రూపాయి కూడా పే చేయకుండా కలవచ్చు, మాట్లాడవచ్చు, చెకప్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ అనేది మేము చేస్తాము. అది ఈ ఇప్పుడు ఉండే అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మీ దగ్గర ఏమాత్రం అమౌంట్ తీసుకోకుండానే ఆ టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఈ అవేర్నెస్ ఉపయోగపడుతుంది అంటే ఆ స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, మరి డెంటల్ ట్రీట్మెంట్లో లేజర్ పాత్ర ఏంటి? డెంటల్ ట్రీట్మెంట్స్ని ఈజీ చేసిన పాత్ర లేజర్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు చాలా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. పిప్పి పళ్ళకు చేసే ట్రీట్మెంట్ కానీ, చిగుళ్ళకు సంబంధించి చిగుళ్ళ నుంచి రక్తం కారడం కానీ, నోరు దుర్వాసన కానీ, లేకపోతే చిగుళ్ళు లేత గులాబీ రంగులో ఉండాలి, అవి నల్లగా మారిపోయి ఉంటాయి కొంతమందికి, వాటిని లేత గులాబీ రంగులో మార్చగలుగుతున్నామంటే లేజర్ వల్లే. రక్తం రాకుండా మన చిగురిని కట్ చేసి కుట్లు లేకుండా చిన్న చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ కూడా లేజర్ వల్ల చేయగలుగుతున్నాము. సో లేజర్ అనేది డెంటల్ ట్రీట్మెంట్స్లో ఒక అడ్వాన్స్మెంట్. డెంటల్ ట్రీట్మెంట్స్ని పెయిన్లెస్, బ్లడ్లెస్, సూచర్లెస్ అంటే కుట్లు లేకుండా, రక్తం లేకుండా, నొప్పి లేకుండా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము అంటే అది కూడా లేజర్ వల్లే సాధ్యపడింది. అందుకనే మేము అన్ని బ్రాంచెస్లో కూడా లేజర్ని అవైలబుల్ చేశాం. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కడెక్కడ అవసరమో, ఎక్కడెక్కడ పేషెంట్కి ఆ నీడ్ ఉందో లేజర్ ఉపయోగించి చేయడం వల్ల పేషెంట్ కూడా కంఫర్టబుల్గా ఇన్ఫెక్షన్ ఫ్రీ అయిపోతున్నారు, డాక్టర్ గారు కూడా చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. సో లేజర్ అనేది ఒక అడ్వాన్స్మెంట్. పార్థడెంటల్ అన్ని బ్రాంచెస్లో కూడా అది అవైలబుల్గా ఉంది. ఓకే రైట్, పార్థడెంటల్లో దంత సమస్యలకి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది అని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.